సూర్య ఫ్యాన్స్ ఏదైతే జరగకూడదు అనుకున్నారో అదే జరిగింది. సూర్య నటిస్తున్న కొత్త సినిమా అక్టోబర్ 10th నుంచి మరోసారి వాయిదా పడింది. దసరా పండగకి థియేటర్స్లో కంకువా చూడాలనుకున్న ఫ్యాన్స్కు మరోసారి నిరాశ ఎదురైంది. ఇంతకీ సూర్య రీఎంట్రీ ఎప్పుడంటారు? వచ్చే దసరా పండగకి అంటే అక్టోబర్ 10th ఇటు రజనీకాంత్ నటిస్తున్న కొత్త సినిమా వేట్టయాన్, అలాగే సూర్య నటించిన కంగువా బాక్సాఫీస్ క్లాష్కు రెడీ అయ్యాయి. ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు, పైగా పెద్ద చిత్రాలు ఒకే రోజు బాక్సాఫీస్ ముందుకు వస్తే ఎలా అంటూ తమిళ సినీ పరిశ్రమ కంగారు పడింది. రజనీకాంత్ అంటే ఎవరు? దాదాపు 50 ఏళ్లుగా తమిళ సినిమాకి తానే ఒక ఐడెంటిటీ, పైగా తానొక సీనియర్ యాక్టర్. తాను నటిస్తున్న సినిమా రిలీజ్ అవుతోంది అంటే అంతకంటే ఏం కావాలి? రజనీకాంత్ గారి కోసం తన సినిమా కంగువాను వాయిదా వేస్తున్నట్లు ఇటీవల తమ్ముడు కార్తీ నటించిన కొత్త చిత్రం ఆడియో వేడుకలో సూర్య చెప్పాడు. అక్టోబర్ 10 నుంచి కంగువా తప్పుకోవడంతో మళ్ళీ ఎప్పుడు రిలీజ్ చేస్తారనే ఆసక్తి సూర్య అభిమానుల్లో నెలకొని ఉంది. సూర్య ఫ్యాన్స్ ఏదైతే జరగకూడదు అనుకున్నారో అదే జరిగింది. సూర్య నటిస్తున్న కొత్త సినిమా అక్టోబర్ 10th నుంచి మరోసారి వాయిదా పడింది. దసరా పండగకి థియేటర్స్లో కంగువా చూడాలనుకున్న ఫ్యాన్స్కు మరోసారి నిరాశ ఎదురైంది. ఇంతకీ సూర్య రీఎంట్రీ ఎప్పుడంటారు? వచ్చే దసరా పండగకి అంటే అక్టోబర్ 10th ఇటు రజనీకాంత్ నటిస్తున్న కొత్త సినిమా వేట్టయాన్, అలాగే సూర్య నటించిన కంగువా బాక్సాఫీస్ క్లాష్కు రెడీ అయ్యాయి. ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు, పైగా పెద్ద చిత్రాలు ఒకే రోజు బాక్సాఫీస్ ముందుకు వస్తే ఎలా అంటూ తమిళ సినీ పరిశ్రమ కంగారు పడింది. రజనీకాంత్ అంటే ఎవరు? దాదాపు 50 ఏళ్లుగా తమిళ సినిమాకి తానే ఒక ఐడెంటిటీ, పైగా తానొక సీనియర్ యాక్టర్. తాను నటిస్తున్న సినిమా రిలీజ్ అవుతోంది అంటే అంతకంటే ఏం కావాలి? రజనీకాంత్ గారి కోసం తన సినిమా కంగువాను వాయిదా వేస్తున్నట్లు ఇటీవల తమ్ముడు కార్తీ నటించిన కొత్త చిత్రం ఆడియో వేడుకలో సూర్య చెప్పాడు. అక్టోబర్ 10 నుంచి కంగువా తప్పుకోవడంతో మళ్ళీ ఎప్పుడు రిలీజ్ చేస్తారనే ఆసక్తి సూర్య అభిమానుల్లో నెలకొని ఉంది.